హలో మిస్టర్ హిందూ, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని ఇక్కడి నుంచి రామరాజ్యమైన విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఇది చూడు. 1947 మతప్రాతిపదికంగా ఈ దేశాన్ని విడగొట్టాం. విడిపోయిన దేశాలు మతప్రాతిపదికంగానే ఉన్నాయి, కానీ ఈరోజు వరకు నీ దేశం మాత్రం ప్రత్యేక హిందూ దేశంగా ఎందుకు కాలేదు? ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు నీ మత విద్య బోధన అంశాలుగా కాలేదు? 1950 ఆర్టికల్ 28 నీ మత విద్యను నువ్వెక్కడా బోధించకుండా ఒక చట్టం చేసి నిన్ను నియంత్రించావు. అదే సమయంలో ఆర్టికల్ 30 వేరే మతాల వారికి వారి వారి మత విద్యలను యథేచ్ఛగా స్వేచ్ఛగా నీ దేశంలోనే నీ వారికి కూడా బోధించుకునేలా అనుమతులు ఇచ్చాం, చట్టాలు చేశాం. అంతెందుకు 1951 హెచ్ఆర్సిఈ అనే చట్టాన్ని అమలు చేశాం. మీ ప్రధానమైన దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను, ఆయా దేవాలయాల నిధులను, డబ్బులను లాక్కున్నా. దాదాపు 40,000 దేవాలయాలు ప్రభుత్వపరం చేశాం. ఆ దేవాలయంలోని సంపదను అనేక మతాల వారికి విచ్చలవిడిగా పంచిపెట్టాం. ఇప్పటికీ కూడా పంచిపెడుతున్నాం. హిందువులను కులాల వారిగా విడగొట్టాం. మీలో మీకు కులాల పేరుతో కొట్టుకునే సంప్రదాయాన్ని తీసుకువచ్చాం. ఇతర మతాల వారు హిందూ మతాల వారి అమ్మాయిలను సులభంగా వివాహం చేసుకునేలా ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చాం. భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల ధనాన్ని వేరే మతాల వారికి ఉపయోగపడేలా కొన్ని చట్టాలు చేసి వారికి స్కాలర్షిప్ల పేర్లతో, ప్రత్యేక హక్కుల పేర్లతో పంచిపెట్టాం. ఇప్పటికీ పెడుతున్నాం. నీకు మాత్రం 1 రూపాయి కూడా దక్కకుండా తగిన చర్యలు తీసుకున్నాం. హలో మిస్టర్ హిందూ, హిందూ దేశంగా పిలువబడాల్సిన ఈ దేశాన్ని, నీ దేశాన్ని సెక్యులరిజం పేరుతో సెక్యులర్ భారతదేశంగా మార్చాం. హిందువుల్ని విడగొట్టి సెక్యులర్ హిందువులను సృష్టించాం. మిగతా మతాల వారికి వారి వారి ఉనికిని చాటుకునేందుకు ప్రత్యేక వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి, కానీ నీకెందుకు ప్రత్యేక హిందూ వ్యక్తిగత చట్టం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? మిగతా మతాల వారు వారి వారి మత విద్యను యథేచ్ఛగా బోధించుకుంటున్నారు, అవునా? కానీ రామాయణ మహాభారత ఇతిహాసాలు నీవెక్కడైనా బోధించుకోగలుగుతున్నావా? నీవు వాటిని బోధించకుండా అనేక చర్యలు తీసుకున్నాం, సఫలీకృతమయ్యాం. ఇతర మతాల వారు వారి భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రత్యేక భూ చట్టాలున్నాయి, వాటికి అనుమతులు కూడా ఇచ్చా. కానీ మీ భూమిని, నీ హిందువుల భూమిని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక్క హిందూ భూ చట్టం కూడా లేకుండా చేశాం. ఇతర మతాల వారి స్కూళ్లకు, మదర్సాలకు ప్రభుత్వ నిధులను కేటాయించే పద్ధతిని తీసుకోవచ్చు, కానీ నీ హిందువులకు మూలమైన విద్యను బోధించే గురుకులాలకు 1 రూపాయి కూడా చెల్లించే చట్టాలు లేవు. ఎందుకు? నీ మత విశ్వాసాలకు కేంద్రమైన అనేక దేవాలయాలను కూల్చి వాటిపై ఇతర మతాల వారి కట్టడాలు ప్రత్యక్షంగా నీకు కనబడుతున్నా నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోలేని విధంగా చట్టాలు తీసుకువచ్చాం. నీ ఉనికిని ప్రశ్నార్థకం చేశాం. హలో మిస్టర్ హిందూ, ప్రపంచంలో హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చే ఏకైక దేశం భారతదేశం. మీకు తెలుసా ఇప్పటి కొనసాగుతుందో లేదో? నాకు తెలియదు. కానీ మీ హిందూ దేవాలయాల యాత్రకు 1 ప్రభుత్వమైన 1 రూపాయైనా చెల్లించిందా? లేదు. అనేక మార్లు నీ దేవాలయాలపై దండయాత్రలు చేసి సంపదలను ఎత్తుకపోయి అనేక మందిని మాన ప్రాణాలు తీసినటువంటి అనేక మంది యజ్ఞోపవీతాలు తెంచి ఊరిలో ప్రజలందరినీ నగ్నంగా నిల్చోబెట్టి ఆ యజ్ఞోపవీతాలను తగలబెట్టి చలి కాచుకున్న వారందరినీ దేశంలో చరిత్రకారులు చేశాం. వాళ్లకు కిరీటాలు పెట్టి ఊరేగించాం, చరిత్రను వక్రీకరించాం. నీ మతానికి ఏమాత్రం సంబంధం లేని కొంతమంది దేవుళ్లను సృష్టించాం. కళ్ళు మూసుకొని గుడ్డిగా అనుసరించే నమ్మకాలను సృష్టించి హిందువుల్ని కూడా విడగొట్టడానికి అనేక మార్గాలు సృష్టించాం. రిజర్వేషన్ల పేరుతో దాదాపు అర్ధ భాగాన్ని ఆక్రమించాం. హలో మిస్టర్ హిందూ, బడికి వెళ్ళి చదువుకునే విద్య నీది కాదు, పుస్తకం తెరిస్తే చరిత్ర నీది కాదు, ఆ చరిత్రలో ఉన్న చరిత్రకారులు నీ వాళ్ళు కాదు, నీవు మాట్లాడే భాష నీది కాదు, ఆ పుస్తకం రాసిన రచయిత్రలు నీ వాళ్ళు కాదు, నీవు మాట్లాడే భాష నీది కాదు, నీవు తినే తిండి నీది కాదు, నీవు వేసుకున్న వేషం నీది కాదు. అలా పాశ్చాత్య సంస్కృతిని నీపై విషంగా రుద్దాం. నీ చరిత్రకు ఆనవాలైన వాళ్ళందరినీ చరిత్రలో కూడా లేకుండా చేశా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. హలో మిస్టర్ హిందూ, నీ సంగతి ఏంటి అనేది హిందూ వ్యతిరేకవాదుల ఆచరణ చిత్రం. హిందువులు ప్రశ్నించాల్సి వస్తే ఇలా హిందువులకు కూడా ఇప్పటికీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు
అనేకమైన ఉన్నాయి. మిత్రమా, వీటన్నింటికీ సమాధానం కావాలంటే రాజ్యాంగం నీకిచ్చిన ఆయుధంతో ధర్మం వైపు వెళ్ళి ఉండు. నీవేం కోల్పోయావో ఏం కోల్పోతున్నావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. జాగో హిందూ.